రిలాక్స్. ఏ పోటీ పరీక్షకైనా మీరు ప్రిపేర్ అవ్వండి. ఎన్విరాన్మెంట్ అనేది మీ జనరల్ స్టడీస్లో ఒక కీలకమైన సబ్జెక్టుగా ఉంది. దాని మీద మీకోసం ఫిబ్రవరి 1 నుంచి వరుసగా 10 రోజుల పాటు సాయంత్రం 7 గంటలకు ఫ్రీ ప్రాక్టీస్ కోర్స్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు అందుబాటులోకి తీసుకొస్తున్న డిస్క్రిప్షన్లో అనకాడమీ యాప్ లింక్ ఉంది. రాపూలు శ్రీనివాసులను ఫాలో అవ్వండి. ఫ్రీ క్లాస్ కోసం రిఫరల్ కోడ్ UT10 వాడండి. హాయ్ దోస్తులు, వెల్కమ్ టు గోనగన్నారెడ్డి యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు మీరు అందరు? మంచిగా ఉండాలి, పాజిటివిటీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది గోనగన్నారెడ్డి యూట్యూబ్ ఛానల్. జాబ్ చేస్తూనే మరో జాబ్కు ప్రిపేర్ అవ్వచ్చా, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకు ఈ వీడియో ఒక క్లారిటీ ఇస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం గట్టిగా ఓ లైక్ కొట్టి, మీరు అసలు ఏం చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారా లేదంటే వేరే ఉద్యోగానికి ఏమైనా ప్రిపేర్ అవుతున్నారు, అసలు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు కామెంట్ పెట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ చేస్తున్న వాళ్ళు అసలు మానేయాలనా, మానేసి ప్రిపేర్ అవ్వాలనా అని చెప్పేసి అడుగుతుంటారు. రెండు పాయింట్లు గుర్తుపెట్టుకొని, జాబ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది మానేయొచ్చు, కొంతమంది మానేయకూడదు. అసలు ఎవరు మానేయొచ్చు, ఎవరు మానేయకూడదు మనం తెలుసుకుందాం. ముందుగా జాబ్ మానేద్దామని అనుకునే వాళ్ళకు ఈ వీడియో ఇప్పుడు చెప్పబోతున్నా. చాలామంది ఏదైనా పని చేసేటప్పుడు ఇంకొంచెం పని పెద్దగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాం. ఆ పనిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తుపెట్టుకొని అక్కడ ఉన్నటువంటి సాలని ఆలోచించుకొని ఆ పని మీద డిసప్పాయింట్కి లోన్ అవుతూ ఇంకో పని కోసం ఆలోచిస్తుంటారు. నిజంగా చెప్పాలంటే ప్రతి పని కష్టమైనదే, ప్రతి పని కూడా సులువైనదే. అంటే మనం ఆలోచించే దూరంలో ఉంటుంది. కొన్నిసార్లు నిజంగా కూడా పనులు కష్టంగా ఉండొచ్చు, బట్ వర్క్ ఈజ్ వర్షిప్, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చెప్పి మనం అనుకుంటాం. ఓకే, ఇక్కడ మీరు చేస్తున్నటువంటి జాబ్ మీకు నిజంగా జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుంటే మానేయచ్చు, వేరే జాబ్ కోసం ట్రై చేయొచ్చు. మీరు చేస్తున్నటువంటి జాబ్లో తక్కువ సాలరీ ఉండి మీకు అసలు సాలరీ కోసము మనం ఆశిస్తూ ఇంకా మన అంతా ఫ్యామిలీ ఇబ్బందికరంగా ఉంటుంది, మనం ఎదగలేకపోతున్నాం అనుకున్నప్పుడు చాలా మినిమం ఛార్జీ, మినిమం సాలరీ వస్తూ మన ఫ్యామిలీ ఇబ్బంది అవుతుంది అనుకుంటే గట్టిగా ప్రిపేర్ అవ్వండి. కొడితే పెద్ద జాబ్ కొట్టాలి, అంతే, ఫిక్స్ అవ్వండి. చేయగలుగుతాం కదా అనుకున్నప్పుడు దాన్ని మానేసి పోతే తక్కువ సాలరీ పోతే పోని వాళ్ళు సంపాదించుకోలేమా, వస్తే ఈ జాబ్ వస్తుంది, పోతే 5,000 జాబు, 10,000 జాబు, వస్తే ఈ యొక్క 50,000 రూపాయల జీతం వచ్చే జాబ్ వస్తుంది. అలా రాగలిగితే అంత స్టామినా నువ్వు పెట్టగలగాలి, లేదంటే ఉన్నది పోయే అనే సామెత వస్తుంది. కాబట్టి ఆ రకమైన ఆటిట్యూడ్ ఉండాలి. ఒకవేళ ఆ జాబ్ వదులుతున్నావు అంటే ఇక్కడ బలంగా పట్టుకోవాలి. ఇక్కడ వదలగలుగుతున్నావు అంటే ఇక్కడ బలంగా పట్టుకోగలగాలి, ఇక్కడ బలంగా సాధించుకోగలగాలి. అటువంటి తత్వం ఉంటేనే నువ్వు వదిలే, అదే గుర్తుపెట్టుకో, ఆ ఒక్క పాయింటే గుర్తుపెట్టుకో. ఇక మంచి సాలరీ ఉంది, మంచి సాలరీ ఉంది, మంచిగా మనకు నడుస్తుంది, హ్యాపీగా ఉన్నప్పుడు దాన్ని అనవసరంగా దాన్ని క్విట్ చేసి ఇటు ఏదో నోటిఫికేషన్ల కోసం వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ సాలరీ మిస్ అయ్యి నోటిఫికేషన్ లేక లైఫ్లో ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా ఇబ్బంది పడుతున్నట్లయితే చాలామంది ఉన్నారు. మళ్ళీ మీరు అదే తప్పు చేయకరి, మంచి సాలరీ ఉన్నప్పుడు ఆ సాలరీ తీసుకొని జాబ్ చేసుకుంటూ ఖాళీ సమయాల్లో చదివే ప్రయత్నం చేయండి. ఖాళీ సమయం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఖాళీ సమయం ఉంటుంది మిత్రులారా. మార్నింగ్ టైంలో కొంచెం ఎర్లీగా లేవడానికి ప్రయత్నం చేయండి, అక్కడ మీకు సమయం దొరుకుతుంది. అనవసరమైనటువంటి వేస్టింగ్ ఎక్కడ చేస్తున్నాము, పార్టీలనా, ఫ్రెండ్స్ అనా, ఫ్యామిలీస్ అనా, టూర్స్ అనా, ట్రిప్స్ అనా, ఏదో ఒక పని రూపంలో ఏదో ఒక అనవసరమైనటువంటి పని పెట్టుకొని మనం టైం వేస్ట్ చేసుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని మీరు గుర్తించగలిగి ఆ టైంని కన్వర్ట్ చేసుకోండి మీ ప్రిపరేషన్ టైంగా, అది మీకు వర్తిస్తుంది. అండ్ నైట్ ఒక 2 అవర్స్ పెట్టుకోండి. ఇలా ప్లాన్ చేసుకోండి ఎక్కడ మీకు టైం దొరుకుతుంది, ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది. సింపుల్గా ఎక్కడ టైం దొరుకుతుంది, ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది గుర్తుపెట్టుకొని జాబ్ చేస్తూనే ప్రిపరేషన్ చేయండి. జాబ్ చేస్తున్న వాళ్ళకు హాలిడేస్ కూడా ఉంటాయి కదా, ఆ వీకెండ్లో పూర్తి స్థాయిగా ఒక సబ్జెక్టు తీసుకొని చదవండి. సాధనంలో ఉన్న పనులు సమకూరు ధరలో ఉన్న, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, వెల్ బిగిన్ ఈజ్ హాఫ్ డన్. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం మానసికంగా సంసిద్ధంగా ఉంటూ శారీరకంగా బలంగా ఉంటూ ఇలాంటి గోనగన్నారెడ్డి ఇచ్చే బూస్ట్ లాంటి మోటివేషన్ తీసుకుంటూ ముందుకెళ్గితే నువ్వు సక్సెస్ అవ్వచ్చు మిత్రమా. లైఫ్ అంటే అన్నీ చేసుకుంటూ పోతేనే సక్సెస్. సక్సెస్ వీడియో ఎవరన్నా చూడకుంటే బరాబర్
డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది నా ప్రీవియస్ వీడియోలు చాలా ఉంటాయి చూడండి చాలా మంది మిత్రులు నాకు కాల్ చేస్తుంటారు దయచేసి మనస్ఫూర్తిగా క్షమించండి చాలా మంది నేను లిఫ్ట్ చేస్తలేను లిఫ్ట్ చేసినా కూడా సరిగా మాట్లాడకపోవచ్చు ఈ వీడియోలంత ఈ వీడియోలో చూస్తున్న కనిపించినంత జోష్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఉండకపోవచ్చు ఎందుకంటే విసిగి విసిగి వేరా వేసారి పోతుంటే చాలా శ్రమిస్తుంటే చాలా కష్టపడుతుంటే చాలా టైం నేను మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటా కాబట్టి మీకున్న ప్రతి డౌట్ వీడియోస్ రూపంలో క్లియర్ చేసుకుంటా నా ప్రీవియస్ వీడియోలన్నీ బరాబర్ చూడరి ఒక వీడియోకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ జై హింద్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫిబ్రవరి 6న జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్ ఉంది ఇది ఫిబ్రవరి 6 మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది ఇది ఒక స్కాలర్షిప్ అవార్డ్ ప్రోగ్రామ్ ఇందులో ర్యాంక్ 1 వస్తే స్కాలర్షిప్ మీకు 6 నెలల పాటు ఉచితంగా అందిస్తారు ర్యాంక్ 2 వస్తే మీకు 75% స్కాలర్షిప్ ర్యాంక్ 3-4 ఇలా స్కాలర్షిప్ అనేది ర్యాంక్స్ బట్టి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి 1న మీకు సాయంత్రం 7 గంటలకు ఆస్క్ ఎనీథింగ్ అని చెప్పేసి ఒక క్లాస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏమైనా డౌట్స్ అడగచ్చు గ్రూప్ 4 మారథాన్ సిరీస్ అన్ని గ్రూప్ 4 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ సిలబస్ కవర్ చేస్తూ ఇక్కడ టాపిక్ డిక్టర్ క్లాసెస్ అనేవి మీకు మొదలవుతూ ఉంటాయి ఇక్కడ డ్యూల్ ఎడ్యుకేటర్ సెషన్ మీకు గురి మొహమ్మద్ మొహమ్మద్ అబ్దుల్ ఇసాక్ సంబంధించి ఫిబ్రవరి 3న మీకు ఒక డ్యూల్ ఎడ్యుకేటర్ సెషన్ ఉంటుంది ఇక కరెంట్ అఫేర్స్ ఆ ఫిబ్రవరి మంత్ మీద మీకు వీకెండ్ కరెంట్ అఫేర్స్ అందించి అందుబాటులో తీసుకొస్తుంది అన్ అకాడమీ యాప్ సో మెనీ క్లాసెస్ సో మెనీ పీడిఎఫ్స్ డౌట్ క్లియర్ సెషన్స్ టాపిక్ డిక్టర్ క్లాసెస్ ఇంకా ముఖ్యంగా నా క్లాస్ వచ్చేసి మీకు అందుబాటులోకి ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఎన్విరాన్మెంట్ మీద ఫ్రీ సెషన్ ఉంటుంది ఇది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా రిలీజ్ అయిన గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా హెల్ప్ అవుతూ ఉంది థ్యాంక్ యూ సో మచ్ యూజ్ రిఫరల్ కోడ్ UT10 అదేవిధంగా అకాడమీలో జాయిన్ అవ్వడానికి ఉపయోగించాల్సిన రిఫరల్ కోడ్ UT10 దీన్ని ఉపయోగించడం వల్ల మీ సబ్స్క్రిప్షన్ ఏది తీసుకున్నా కూడా డిస్కౌంట్ అనేది వాళ్ళకి వస్తుంది థ్యాంక్ యూ లెట్స్ క్రాక్ ఇట్ ప్లీజ్ డౌన్లోడ్ అకాడమీ యాప్ అండ్ ఫాలో రాపోలు శ్రీనివాసులు ఫర్ ఎన్విరాన్మెంట్ ఫ్రీ క్లాసెస్